హలో పీపుల్, మన ఇంటికి ఒక గెస్ట్ వస్తుండు. ఆ గెస్ట్ కోసం మనం అమెరికన్ ఫుడ్ ట్రై చేస్తున్నాం ఈరోజు. సో ఎవరు గెస్ట్, ఆ అమెరికన్ ఫుడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చలో. ఇంకొకటి ఏంటంటే, ఆ గెస్ట్ ఎవరు లాస్ట్ వరకు చూసి డిసప్పాయింట్ కాకుండా కావాలంటే స్క్రోల్ చేసి ముందే చూడండి, అట్లా ఏం ప్రాబ్లం లేదు. చలో, అయితే మనం ఏం రెసిపీ చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాం అనేది చూద్దాం. చలో, మనం చేయబోయే రెసిపీ ఇది బల్సామిక్ గ్లేజ్డ్ మీట్ బాల్స్. అయితే వీళ్ళు బీఫ్ ఇచ్చారు, కాకపోతే మనము ఏం చేస్తున్నాం అంటే మన ల్యాంబ్ అంటే చిన్న గొర్రెపిల్ల ఉంటుంది కదా, ఆ గొర్రెపిల్ల మాంసంతో చేస్తున్నాం. సో దానికి వాళ్ళు కావాల్సినవి కూడా ఇచ్చారు మనకి, గార్లిక్, సియాబట్ట, ప్యాన్కో, బ్రెడ్ క్రమ్స్, ఇది అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు, ఇటాలియన్ సీజనింగ్, దాని తర్వాత బల్సామిక్ వెనిగర్, తర్వాత గ్రీన్ బీన్స్. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ అవన్నీ మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా మనకి మన ఇంట్లో నుంచి తీసుకోవాల్సిన ఇవి, ఈ బ్లాక్ పెప్పర్ కావాలి, సాల్ట్ కావాలి, దాని తర్వాత కుకింగ్ ఆయిల్ కావాలి, కెచప్ కావాలి, బటర్ కావాలి, బ్రౌన్ షుగర్ కావాలి. బ్రౌన్ షుగర్ లేదు, మనం వైట్ షుగర్తో కనెక్ట్ చేద్దాం. ఇక ఇంకేమంటున్నారంటే ఎట్లా చేయాలో ప్రాసెస్ కూడా ఇచ్చారు, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి చేద్దాము. ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వెళ్దాము, ఎట్లా వచ్చిందో చూద్దాం. చలో, ఇప్పుడు 2 స్పూన్ బటర్ తీసుకోమన్నారు, అందుకని 4 పీసెస్ కట్ చేసిన, కట్ చేసి ఇందులో పెట్టిన. దీన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకురమ్మన్నారు, ఒక 30 మినిట్స్ ఓవెన్లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. 4 ఎల్లిపాయ ముక్కలు తీసుకోమన్నారు, 4 ఎల్లిపాయ ముక్కలు తీసి ఇవన్నీ మంచిగా నీట్గా తీసేసి సన్నగా కట్ చేయమన్నారు, ఆ సన్నగా కట్ చేద్దాం. ముక్కల్ని ఎగ్దమ్ కత్తరన కట్ చేసి పెట్టినా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ సియబట్ట ఉంది కదా, ఈ సియబట్ట అంటే మన మన భాషలో డబరొటే, డబరొటే ముక్కని ఇట్లా త్రిభుజం ఆకారంలో కట్ చేయాలంట, కట్ చేసి మళ్ళీ మదినకెళ్ళి కట్ చేయాలి. అది ఎదురు ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఇక సియబట్టని ఇక ఇట్లా కట్ చేస్తున్నా. డబల్ రొట్టెలో కటింగ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. మంచి వైట్ కలర్ బౌల్ తీసుకోమన్నారు, తీసుకున్నా. ఇట్లా ఈ వెనిగర్ ఉంది కదా, ఈ వెనిగర్ బ్లాస్మిక్ వెనిగర్ అంట, దీన్ని ఆఫ్ వేయమన్నారు, ఆఫ్ వేద్దాం. ఆఫ్ వేసిన అంత పత్తి మేము చూపించకుండా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ల కచ్చప్ అడిగారు, టమాటా కచ్చప్పు, అదేమన్నారు. సో అది వేస్తున్నా. ఇట్లా 1 టేబుల్ స్పూన్ షుగర్ ఏమన్నారు, బ్రౌన్ షుగర్ లేకపోతే వైట్ షుగర్ వేసుకోమన్నారు, మంచిగా చెప్పి రాళ్ళు కూడా. కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్, మనకు మనం షుగర్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నాం. ఇప్పుడు మంచిగా కలుపుమంటారు, కలుపుతాము. కలుపురొట్టెలో మనం సిరాకు కలుపు, షుగర్లా టమాటా కెచప్ వేసి షుగర్ వేసి కలుపుతుంటే ఆ ఘాటు స్మెల్ వస్తుంది, మస్తుంది. చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడు మన ల్యాంప్ కింబ రెడీ ఉంది, దీంతో మనం బాల్ చేద్దాం, బుడ్డ బుడ్డ బాల్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా, దీన్ని వాటర్లో నానబెట్టాలంట, నానబెడదాం. దీన్ని ఇట్లా కట్ చేస్తున్నా, కట్ చేసి ఇంకొక బౌల్ తీసుకుంటున్నా. ఈ బౌల్లోకి ఆఫ్ వేయమన్నారు, సో ఆఫ్ వేస్తున్నా. ఈ ఆఫ్ అనుకుంటా. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ అంట, 1 2 ఇట్లా కొంచెం వెనిగర్ వేసిన, వెనిగర్ వేయమన్నారు, మళ్ళీ చదివితే వెనిగర్ అని ఉంది, వెనిగర్ వేసిన. ఏం చెప్పాలంటే మనం తొందరగా ఒక తప్పు చేసినాం, ఏంటంటే ముందే బాల్స్ చేసి పెట్టినాం. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ అయింది కదా, దాన్ని మళ్ళీ ఇటాలియన్ సీజనింగ్ ఇంకా వేరే ఉన్నాయి అవన్నీ వేసి, అప్పుడు పెప్పర్ సాల్ట్ అవన్నీ వేసి అప్పుడు కలిపిన తర్వాత దాన్ని బాల్స్ చేయాలంట. సో ఆ ప్రాసెస్ ఏం జరుగుతాం ఇప్పుడు. మళ్ళీ బాల్స్ రెడీ అయినాయి, బాల్స్ నిచ్చగొడదాం ఇప్పటికే. మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్లో ఇట్లా గార్నికులు తీసుకొని ఇట్లా కత్తేసి ఇట్లా అంటారు చూడు, ఇది మజా వస్తాయి, మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ బాల్ మీద ఈ బ్రెడ్ క్రమ్ వేద్దాం. తర్వాత మంచిగా చాప్ చేసి గార్లిక్ వేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇటాలియన్ సీజనింగ్ ఉంది కదా, దీన్ని ఆఫ్ వేయమన్నాడు, ఆఫ్ వేద్దాము. ఖతర్నాక్ స్మెల్ వస్తుంది, వెళ్తాం. ఆఫ్ అయిందట, ఇంకొంచెం ఇద్దాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయమన్నాడు, అదే మన ఉప్పు.
ఉప్పు ఎంతకైనా మంచిగా కొంచెం తక్కువ వేద్దాము, మళ్ళీ ఎక్కువ తినలేము కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుదాం, మంచిగా కలిపి మళ్ళీ బాల్స్ ఇద్దాం. పెప్పర్ వేయడం మర్చిపోయానా, ఇక పెప్పర్ వేస్తున్నాం. మన మాంచి మిరియాలు, మన ఇంట్లోనే దంచిన మిరియాలు ఇవి, మజా వస్తుంది. మొత్తానికి మన మాంసంకి ఇట్లా అయింది, చపాతీ పిండి నానబెట్టినట్టు నానబెట్టి మంచిగా ఇట్లా చేసిన. దీన్ని ఇప్పుడు బాల్స్ చేద్దాం. బాల్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన గ్రీన్ బీన్స్ ఉంటాయి కదా, వాటిని కడిగి మంచిగా తోకలు ఈకలు అన్నీ తీసేసి దాన్ని ఇప్పుడు మనం దాన్ని కూడా సీజనింగ్ చేద్దాం, మ్యారినేషన్. మంచి కడిగిన బీన్స్కి ఆయిల్ ఏమన్నా కానీ మనం బటర్ వేద్దాం. కొంచెం బటర్ వేస్తున్నా, తర్వాత సాల్ట్. సాల్ట్ ఏమన్నాడు, సాల్ట్ వేస్తున్నా, ఐ థింక్ చాలు అనుకుంటా. తర్వాత పెప్పర్ ఏమన్నా, పెప్పర్ వేద్దాం. ఇప్పుడు వీటిని కొంచెం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇలా మంచిగా ఉన్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని ట్రైలో పెడదాం. రెసిపీ ప్రకారం చూస్తే 40 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పారు, కానీ అన్ని రెడీ ఉంటే అవుతుందో మరి తెలియదు, కానీ మనకైతే ఒక ఇంత టైం పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ట్రే తీసుకొని ఆ ట్రేలో మన ఈ బీన్స్ దాని తర్వాత బాల్స్ అన్నీ పెట్టి లోపల పెట్టాలి ఓవెన్లో. ఆ ప్రాసెస్ చూద్దాం. ఇట్లా ఈ ట్రే తీసుకున్నా, ఈ ట్రేలో ఇట్లా అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసిన, దీంట్లో ఒక సైడ్కి మన బీన్స్ వేద్దాం. మన బీన్సే సగం అవుతున్నాయి, ఇంకా ఇక్కడ బాల్స్ పట్టాలి, బ్రెడ్ ముక్కలు పట్టాలి. చూద్దాం ఎట్లయితుంది. ఇవి అంత ప్లేస్ ఉంది, అంత ప్లేస్లో బాల్స్ పెట్టాలి, మళ్ళీ మన డబ్బర్ రొట్టెలు పెట్టాలి. అర్థమైంది, బాల్స్ పట్టగానే ఇంకొక ట్రే తెచ్చేసిన. ఇది ట్రే, ఇందులో బాల్స్ పెడదాం, ఇందులో ఈ బీన్స్ మన డబ్బర్ రొట్టెలు పెడదాం. ఇప్పుడు దీన్ని మంచిగా స్ప్రెడ్ చేద్దాం, కొంచెం మంచిగా చాలా ఇది తొందరనే ఉంటాయి అనుకుంటా. ఇది అతుక్కోకుండా కొంచెం కింద బటర్ పెట్టిన, బటర్ పెట్టి ఇందులో బాల్స్ పెడదాం. ఏమిటి సోయా సాస్ అది షేక్ చేసినాం కదా, ఆ మిక్స్ ఇదే, ఈ వైట్ కలర్ మిక్స్ ఉంది కదా, దీంతో మన ఇంట్లో అట్లాంటి బ్రష్లు ఉన్నాయి కానీ లక్కీగా బ్రష్ ఉంది. ఈ బ్రష్ తోటి దీన్ని ఇట్లా 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 బ్రష్ చేద్దామా. చాలా మేకప్ వేద్దాం. మేకప్ వేయాలి కదా. ఇప్పుడు మేకప్ వేసే ముందు ఇంకొక పని చేద్దాం. ఏంటంటే మన ఓవెన్ని 425కి ప్రీహీట్ చేయాలంట. ఆ ప్రీహీట్ ప్రాసెస్ చూద్దాం. 425 degrees అంటే చాలా పెద్దది, 425 ఫారెన్హీట్ అనుకుంటా. సో బేక్ 350 ఉంది ఇప్పుడు, 425 అండ్ టైమర్ పెడదాం. ఇప్పుడు అది ప్రీహీట్ ఆన్ అయింది, ప్రీహీట్ చేసిన. టైమర్ కూడా 16కి అయితే పెట్టిన, మళ్ళీ కావాలంటే పెంచుకుందాం. ఇప్పుడు మేకప్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వారేవా, బాగాలే సాటిస్ఫైయింగ్ ఉంది కదా మేకప్ ప్రాసెస్. ఎమ్మ సూపర్గా మేకప్ అయిపోయింది. ఇప్పుడు ప్రీహీట్ అయిన తర్వాత అందులో దుబ్బడ మేక ఓవెన్లో, అప్పుడు మళ్ళీ మంచిగా ఒక టీవీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుందాం. అరే ఇంకో డబ్బర్ రొట్టెల్ని, అమ్మ డబ్బర్ రొట్టెలు చేద్దాం. ప్రీహీట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని టైమర్ నొక్కుదాము. టైమర్ నొక్కి దీన్ని 16 చేద్దాం. 16 తర్వాత స్టార్ట్ కదా, స్టార్ట్. ఇది ఇలా పెట్టేద్దాం ఇక, మంచి వేడి వస్తుంది. మళ్ళీ మన బాల్స్ పెట్టేద్దాం. అమ్మా బాల్స్ ఒక సైడ్, అది లెక్క బాల్స్ పెట్టేసినాం. ఇప్పుడేం చేయాలి, మన గార్లిక్ బ్రెడ్ కోసం దాన్ని కూడా సీజనింగ్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. లాస్ట్ 5 మినిట్స్లో అవి పెట్టాలంట, అది కూడా చూద్దాం. అంటే ఈ గార్లిక్ బ్రెడ్ కోసం మనం ఈ బటర్ ఉంది కదా, ఈ బటర్లో గార్లిక్ వేసుకోవాలి. హాఫ్ గార్లిక్ వేసుకోమన్నాడు. అంటే మనం ముందే ఆల్రెడీ 4 గార్లిక్ ముక్కలు, అదే ఎల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయ ముక్కల్ని ఒక 3 అందులో వేసిన, ఇంకా 2 ఇంట్లో ఉంచిన, ఆ 2 దీనికి యూజ్ చేస్తున్నా. ఇంకా ఈ హాఫ్ ఉంచిండు కదా, ఏంది ఇటాలియన్ సీజనింగ్, అది కూడా హాఫ్ ఇంట్లో వేసేయమంటుడు. మంచి ముందు కొంచెం ఉంచుతాం, తర్వాత పెప్పర్ సాల్ట్. సాల్ట్ కొంచెం తక్కువనే వేస్తా. ఇప్పుడు పెప్పర్, పెప్పర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. బ్రష్తో మంచిగా మిక్స్ చేద్దాం.
వారవా చూస్తుంటేనే బల అనిపిస్తుంది కదా. లాస్ట్ 5 మినిట్స్లో ఆ బ్రెడ్లోకి పెట్టి దాని కూడా లోపల పెట్టాడు. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే 45 మినిట్స్లో కావాలి, కానీ 45 మినిట్స్లో ఆ బీన్స్ ఏమిట్లాగా ఏం కాలే మన స్టైల్లో. దాన్ని బేక్ చేసి బాయిల్ చేసి లాస్ట్కి ఆల్మోస్ట్ 1 అవర్ అయిందా, 1 అవర్ అయిందని కూడా 1 అవర్లో దాన్ని ఒక కొలికి వేసినాం. చూద్దాం ఎట్లా వచ్చింది. ఇప్పుడు చూడాలని ఉందా, ఇక బీన్స్ ఇప్పుడు ఇలా వచ్చినాయి 1 అవర్ చేసిన తర్వాత, అండ్ బాల్స్ ఇలా వచ్చినాయి. వేరే వాళ్ళు చెప్పేటి కూడా చూసిన అసలు బీన్స్ ఇంకెంత టైం పడుతుంది అని చెప్పి చూస్తే 20 మినిట్స్ అంట. 20 మినిట్స్లో ఏమైతలే అసలు టైం పడుతుంది. సో మనం చూసుకుంటా మనం అయ్యేదాకా పెట్టుకుంటా చూడాలి, వాళ్ళని నమ్ముకుంటే కాదు. సరే అవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు మనం గార్లిక్ బ్రెడ్ చేయాలి, అది ఒకటి మిగిలిపోయింది. అదొక 5 మినిట్స్ అన్నారు, 5 మినిట్స్ కానీ ఎట్లయినా ఎక్కువనే పడుతుంది చూద్దాం. అది లారిక నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా మన ఇంట్లో, అది కూడా పెడతాం చూద్దాం ఎట్లయితుంది అంటుంది చూద్దాం. అది కూడా పెడుతున్నాం. అయితే నార్మల్ బ్రెడ్ మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టినాం, ఇదే ట్రేలో పెట్టేస్తాము. ఇప్పుడు గార్లిక్ మనం ఆల్రెడీ ముందే వేసినాం కదా, దాన్ని దీనికి పెట్టేస్తా ఇట్లా. అరే అస్సలు అయితే లేదు అనుకుంటలేదు, ఇద్దరు వెయిట్ చేసి కూడా మర్చిపోయినా. మీట్ బాల్స్ బాల్స్ బేక్ చేసినాం కదా, బేక్ చేసి అందులోకెళ్ళి ఇంత ఆయిల్ ఆ క్రీమ్ అదంతా వచ్చింది, అసలు అవ్వట్లేదు. అందులోకెళ్ళి మొత్తం ఇదంతా మళ్ళీ బయటకు తీసి మళ్ళీ కొద్దిసేపు బేక్ చేసినాం. గార్లిక్ బ్రెడ్ కోసం ఇదంతా మంచిగా ఇట్లా పెట్టేసిన, ఒక్కటి చిన్నగా ఈ బ్రెడ్ పెట్టాం అనేది చూద్దాం ఎట్లయితుంది అని. ఇప్పుడు దీనిలో పెట్టేద్దాం, అబ్బా మస్తు వేడైంది, కింద పెడదాం, టైమర్ సెట్ చేద్దాం, 6 మినిట్స్ పెడదాం చాలు. లేదా ఫైనల్గా గార్లిక్ బ్రెడ్ కూడా అయింది, అది కూడా చూద్దాం. దాని తర్వాత ఇక మన గెస్టులు వచ్చే టైం అయింది, ఇద్దరు వస్తున్నారు. ఇదేంటంటే స్పెషల్ అనమాట, మామ్ అండ్ సన్ డేటింగ్. చూద్దాం వాళ్ళ డేట్ ఎలా ఉంటుందో, మనం ఎట్లా మనం సర్వ్ చేయాలంతే, మనని మెచ్చుకోవాలి మన సర్వింగ్కి. చూద్దాం ఎట్లా వేస్తాం. మన గార్లిక్ బ్రెడ్ ఇట్లా వచ్చింది ఫైనల్గా, భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మన ఉత్తుత బ్రెడ్ మనం పళ్ళలు అద్దుకునే తింటే బ్రెడ్ని ఇట్లా బేక్ చేస్తే ఇట్లా అయింది, ఇది కూడా బాగా వచ్చింది చూద్దాం దీన్ని కూడా.